భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈయన గురించి చెప్పాలి అంటే అనుకున్నది చేసి చూపిస్తారు ఆయన చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రస్తావనకు వస్తున్నాయి అంటే మిగిలిన ప్రధానమంత్రులతో నరేంద్ర మోడీ గారిని పోల్చలేము అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడు దశాబ్దాలుగా రావణ కాష్టంగా రగిలిపోతున్న కాశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం చూపించారు వందల ఏళ్ళుగా పరిష్కారం కానీ అయోధ్య రామాలయానికి ఆయన శ్రీకారం చుట్టారు అంటే ఒక స్ట్రింగ గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ విషయంలో కానివ్వండి ఏదైనా అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపిస్తారు అందుకే మిగిలిన ప్రధానమంత్రులతో నరేంద్ర మోడీ గారిని పోల్చలేము అంటారు జాతీయ స్థాయిలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తాజాగా ఇప్పుడు తెర మీదకి వస్తుంది నరేంద్ర మోడీ గారు త్వరలోనే ఒక కొత్త తరహా పాలన్ని తీసుకురాబోతున్నారు భారతదేశంలో అనేది ఇది సాధ్యమా కాదా అనేది ఇప్పటికే రకరకాల అంచనాలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఎవరు విశ్లేషణలు వాళ్ళు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా అయితే తాజాగా ప్రధాని మోడీ గారు తీసుకోబోతున్న నిర్ణయం కేంద్రంలో అధ్యక్ష తరహా పాలన్ని తెర మీదకు తీసుకురావాలి అనే చర్చ జరుగుతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా తెర మీదకు వస్తున్న అంశం దానికి కారణం మోడీ ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతుంది అనేది ఎందుకంటే మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న సమయంలో అధ్యక్ష పాలన తీసుకురావాలనుకుంటోంది అనేది అంటే ప్రస్తుతం చైనా కానివ్వండి రష్యా కానివ్వండి చాలా దేశాల్లో అధ్యక్ష పాలన కొనసాగుతుంది అదే తరహాలో భారతదేశంలో కూడా అధ్యక్ష పాలనను తీసుకురావాలి అనేది మోడీ గారి ఆలోచన అంట అంటే నిజంగా అధ్యక్ష పాలన అనేది వస్తే అధ్యక్షుడు చెప్పిందే శాసనం ఇంకా ఆ దేశంలో ప్రధానమంత్రి ఉన్నా సరే నామమాత్ర పదవి అనమాట అధ్యక్షుడు ఏం చెప్తే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుతిన్ రష్యాలో పుతిన్ అధ్యక్షుడు ఆయనే మెయిన్ అలాగే ఇంకా చైనా ఇలాగ ఎక్కడ చూసుకున్నా సరే అధ్యక్ష పదవికి ఎవరైతే ఉంటారో అధ్యక్ష పదవిలో వాళ్ళు చెప్పిందే శాసనం ఈ తరహా పాలన uh, palana... తెరమీదకి తీసుకురావాలి దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి అనే దాన్ని ఖరారు చేయడానికి జమిలీ ఎన్నికల గురించి ఒక సమగ్రమైన నివేదిక అందించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ఆధ్వర్యంలో ఒక అంతర్గత కమిటీ కూడా వేశారు అనే ప్రచారం అయితే సాగుతుంది అంటే ఒకే దేశం ఒకే విధానం అనే పేరుతో దేశంలోని అధ్యక్ష తరహా పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇందులో భాగంగానే అధ్యక్ష పాలన అందుకోసం నిర్వహించాల్సిన జమినీ ఎన్నికలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కూడా ఈ కమిటీ పరిశీలించబోతోంది ఇదే గనుక జరిగితే ప్రాంతీయ పార్టీలు కేవలం రాష్ట్ర అసెంబ్లీకి మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది జాతీయ పార్టీలు మాత్రమే కేంద్రంలో పోటీ చేసే అర్హత ఉంటుంది అంటే లోక్సభ ఎన్నికలు అనేవి ప్రాంతీయ పార్టీలకి ఉండవు అనేది చాలా స్పష్టంగా దో నిజంగా ప్రాంతీయ పార్టీలకి ఇది ఒక అతిపెద్ద షాక్ ఇచ్చే అంశమే నిజానికి ఈ ప్రాతిపదికను కనుక అమలు అయితే దేశంలో ప్రాంతీయ శక్తుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనేది కేవలం వాళ్ళు స్థానిక రాష్ట్రాల్లో పాలనకు మాత్రమే పరిపాలనకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది ఈ ప్రతిపాదనకు దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కానివ్వండి శరద్ పవార్ వంటి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు వ్యతిరేకిస్తున్నారు కూడా కానీ బీజేపీ తలుచుకుంటే ఎవరు ఏమీ చేయలేరు జగ ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అనుకున్నది చేసి చూపిస్తారు అది కూడా అలాగే జరుగుతుంది ఏమో అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైన శక్తిగా ఎదుగుతోంది వైఎస్ఆర్సీపీ సో ఇటువంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలకు షాక్ తగిలే అవకాశం ఉందా ఈ నిర్ణయంతో నిజంగా అధ్యక్ష తరహా పాలన తీసుకొస్తే భారతదేశంలో ఎటువంటి మార్పులు వస్తాయి ఏంటి అనేది ఇంకా ముందు తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం మాత్రం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది భారతదేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకొచ్చేందుకు మోడీ సర్కారు పావులు కదుపుతుంది అనేది చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్